14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుండి సస్పెండ్ చేశారు. తొలుత 5 సస్పెండ్ చేయగా ఆ తర్వాత మరో 9 మందిపై వేటు పడింది. మొదట సస్పెన్షన్ గురైన వారిలో ప్రతాపన్, హిబీడెన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్, డీన్ కురియాకోస్ ఉన్నారు. సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంగానే వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నం 3 వరకు వాయిదా వేశారు. ఇక సాయంత్రం 3 సభ ప్రారంభం కాగానే పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బెన్నీ బెహనన్, వికే శ్రీకందన్, మహమ్మద్ జావెద్, పిఆర్ నటరాజన్, కనిమొళి, కె సుబ్రహ్మణ్యం, ఎస్ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్ ను సస్పెండ్ చేస్తూ సభలో ప్రహ్లాద్ జోషి మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం రేపు ఉదయానికి లోక్సభ వాయిదా పడింది. ఇక బుధవారం పార్లమెంటులో 2 దుండగులు చొరబడిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బయట మరో 4 పనిచేశారు. ఈ అలజడి నేపథ్యంలో పార్లమెంటులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు.